హలో అండి, వెల్కమ్ టు డీప్ రియల్ ఎస్టేట్. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మహేశ్వరం ఐటీ పార్క్ అండి. ఇది మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవేలో తుక్కుగూడ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో ఒక కమ్మన్ వస్తుంది, మహేశ్వరం అని ఒక కమ్మన్ వస్తుంది. మహేశ్వరం మంచి టౌన్షిప్ అది. సో ఆ మహేశ్వరం టౌన్ స్నానుకొనే ఒకటి ఎలక్ట్రిక్ డివైస్ పార్క్ అని మనకు తెలంగాణ గవర్నమెంటు ఐటీసీ అది ఎలక్ట్రిక్ డివైస్ పార్క్ సేజ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది అదే. రోడ్స్ గిట్ల అన్నీ బాగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఈ మధ్యలో కంపెనీలు కూడా వచ్చినాయి, చాలా ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా వచ్చినాయి. సో ఎందుకు ఈ మహేశ్వరం ఈ డివైస్ పార్క్ దగ్గర వీడియో ఇస్తున్నానంటే, ఈ మహేశ్వరం టౌన్షిప్కి సరౌండింగ్లో చాలా లేఅవుట్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఇదివరకు ఎప్పుడో చేసినవి ఉన్నాయి. సో ఇక్కడ మీకు రీసేల్ ప్లాట్ దొరికే అవకాశం ఉంది తక్కువ రేట్లో, ఒక 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల లోపు. ఎందుకంటే ఆల్రెడీ ప్లాట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎమర్జెన్సీకి అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో అవసరాలు ఉంటాయి కదా, ఏదో పాప పెళ్ళనో ఇల్లు కట్టడమో ఇంకేవో అవసరాలు ఉంటాయి కదా. అట్లా ఎమర్జెన్సీగా అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ రేటుకి అమ్ముకుంటారు. వాళ్ళు ఉన్న రేటు కన్నా ఆల్మోస్ట్ వాళ్ళకు ఉన్న రేటుకి అమ్ముకుంటారు, ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే డబ్బులు అవసరం కదా. సో రీసేల్ ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకు ఇక్కడ ఉడా లేఅవుట్స్ ఉన్నాయి, జీపీ లేఅవుట్స్ ఉన్నాయి, మీరు ఏ లేఅవుట్స్లో అయినా తీసుకోవచ్చు. కాకపోతే రీసేల్ ప్లాట్ కనుక మీరు కొంచెం సెర్చ్ చేయాలి, ఆ టౌన్కి వెళ్ళి అక్కడ లోకల్ ఏజెంట్లను పట్టుకొని కొంచెం తిరిగి మీరు సెర్చ్ చేసుకుంటే మీకు తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంది ప్లాట్. సో తీసుకొని పెట్టుకుంటే మీకు ఇమ్మీడియట్గా రిటర్న్స్ ఏం రావు, కొంచెం టైం పడుతుంది, బట్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డివైస్ పార్క్ డెవలప్ అయింది కనుక ఇక్కడ కంపెనీలు వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మహేశ్వరంలో మీకు ఆ టౌన్ ఆనుకొని ఉంది, మళ్ళీ హైదరాబాద్ దగ్గర కనుక మనకు శంషాబాద్ నుంచి ఎంత ఒక 12 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. టూ రూట్స్ ఉంటాయి, ఇటు శ్రీశైలం హైవే నుంచి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటు ఇంకో రూట్ కూడా ఉంటుంది, మానసన్పల్లి నుంచి ఇంకో రూట్ ఉంటుంది. టూ రూట్స్లో మీరు ఏ రూట్లో వెళ్ళినా కానీ అంతే 12 కిలోమీటర్ అట్లా వస్తుంది. సో ఈ మహేశ్వరం టౌన్షిప్ దగ్గర మీరు చుట్టుపక్కల రీసేల్ ఫ్లాట్లు తీసుకోవచ్చు, తక్కువ ప్రైస్లో దొరికే అవకాశం ఉంది, లో క్లాస్ బయ్యర్కి మంచి మంచి ఛాన్స్. సో మళ్ళీ నాకు కాల్ చేయకండి ఇక్కడ ప్లాట్లు ఉన్నాయా అని, ఎందుకంటే నేను అక్కడ చూడను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి మీరు తిరిగితే, అక్కడ లోకల్ ఏజెంట్లు పట్టుకొని తిరిగితే సెర్చ్ చేసుకుంటే మీకు మంచి ప్లాట్ దొరికే అవకాశం ఉంది. శ్రీశైలం హైవేలో రేట్లు చాలా ఉన్నాయి, ఎప్పుడో హైపోయినాయి, డెవలప్మెంట్ కూడా అలాగే ఉందిలేండి. మహేశ్వరంకి దగ్గరలో విల్లా ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి, కొన్ని విల్లాలు కూడా కడుతున్నారు. సో శ్రీశైలం హైవేలో కూడా విల్లా ప్రాజెక్టులు చాలా వచ్చినాయి. సో మీకు విల్లా ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకా అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ ఉన్నాయి కొన్ని శ్రీశైలం హైవేలో రింగ్ రోడ్ దగ్గరలో. సో మీరు ఎటు చూసినా కానీ మీకు డెవలప్మెంట్కు ఏం టెన్షన్ లేదు, సో మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మీరు పెట్టిన డబ్బులకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఈ ఏరియాలో అయితే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ ఏరియాలో ట్రై చేయండి, మీకు మంచి ఫ్లాట్ దొరికే అవకాశం ఉంది. తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు చూస్తూ ఉండండి. ముఖ్యంగా లో క్లాస్ బయ్యర్స్, మిడిల్ క్లాస్ బయ్యర్స్కి మంచి ప్లాట్ దొరికే అవకాశం ఉంది నా వీడియోలు ఫాలో అయితే. మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. Thank you. Thank you for watching.